అందరికీ నమస్కారం అండి రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం ఇది ఈస్ట్ ఫేసింగ్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంతకుముందు ఎందుకు చెప్తున్నాను మీకు ఇంత ఎర్లీగా ఎందుకు ఇన్ఫామ్ చేస్తున్నానంటే దీని ప్రైస్ కేవలం ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఓన్లీ యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే సో హెచ్ఎండిఏ ప్రాపర్టీ వెరీ టైట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి ఇల్లు ఉందండి ఇలాంటి ఇల్లు ఇంకోటి లేదు ఎందుకంటే ఆ ఇల్లు ఆల్రెడీ బుక్ అయిపోయి నడుస్తుంది సో ఒకటే హౌస్ అవైలబుల్గా ఉంది కాబట్టి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను హెచ్ఎండిఏలో ఈస్ట్ ఫేసింగ్లో ఎటువంటి క్రాస్లో ఏమీ లేకోకుండా పర్ఫెక్ట్ బిట్ మీకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్కి అవైలబుల్గా ఉంది అడ్రస్ వచ్చేసి బండ్లగూడ ఇది నాగోల్ బండ్ల కూడానో మెహదీపట్నం బండ్ల కూడానో కాదు ఇది ఈసీఐఎల్ దగ్గర ఉన్న బండ్లగూడ కుషాయ్ కూడా నాగారం తర్వాత మీకు ఈ బండ్లగూడ వస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇంటి ముందు రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది ముప్పై ఫీట్ రోడ్డు సో కనిపిస్తున్న రోడ్డు అంటే ఈ ఇల్లు పక్కన ఉన్న రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్డు సిక్స్టీ ఫీట్ రోడ్ నుంచి మనకి రెండో బెట్టు ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్డు సో ఎలివేషన్ ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు రఫ్గా ఐడియా వస్తుంది దాదాపు సేమ్ ఉంటాయండి అన్నీ కూడా ఇది పార్కింగ్ ఇక్కడ మీకు బోర్ వస్తుంది అక్కడ మీకు సంపు వస్తుంది రైట్ను కనిపించకపోవచ్చు స్టెప్స్ స్టెప్స్ వెనకాల వాష్ ఏరియా సో ఇది మెయిన్ డోర్ సింహద్వారం గమనించండి మంచి ఇండియన్ టేక్ తోటి సాలిడ్గా ఉంది పెద్ద డోరు వాస్తు ప్రకారం మనకు ఒక నార్త్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ గమనించండి బ్రిక్ వర్క్ నడుస్తున్నప్పుడు వెంటిలేషన్ ఎంత నీట్గా ఉందో ఇది హాల్ ఈ టైంలో పెద్దగా అర్థం కాదు రఫ్గా చెప్తాను మీకు ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా వస్తుంది ఇందులో పూజ గది వచ్చింది ఇదంతా కూడా కిచెన్ కొంచెం వెనక్కి వస్తే బెడ్రూమ్స్ ఇటువైపు వస్తాయి ఇది కామన్ టాయిలెట్ స్ట్రేటే కనిపిస్తుంది మాస్టర్ అక్కడ అటాచ్ వాష్రూమ్ ఉంది ఇటువైపుగా వస్తే ఇది చిల్డ్రన్స్ కొంచెం హౌస్ కంప్లీట్ అయితే మీకు బాగా ఐడియా వస్తుంది బట్ అప్పటిదాకా ఇలా ఈ బడ్జెట్లో ఉన్న హౌసెస్ ఉండవు తొందరగా బుకింగ్ అవుతాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది మీరు ఏదైనా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఓపెన్ చేసి చూసుకోడు మన ఛానల్లో దాదాపు సేమ్ ఉంటాయండి డైమెన్షన్స్ మారడం తప్ప మీకు ప్లానింగ్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి పెద్దగా మీకు చేంజెస్ అనేది రాదనమాట సో ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ హెచ్ఎండిఏ ప్రాపర్టీ వన్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వంద ఐదు నూట ఐదు గజాల ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ టూ డైమెన్షన్ ఇరవై రెండున్నర ఇంటూ నలభై రెండు డైమెన్షన్ దాదాపు మీకు ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ముప్పై ఫీట్ల రోడ్డు చాలా మంచి ప్రైజు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఓన్లీ యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఈ రోజుల్లో యాభై లక్షల్లో ఇల్లులు దొరకట్లేదు సో టైట్ బడ్జెట్ ఉంది బట్ జీబీ వద్దు హెచ్ఎండిఏలో కావాలి మెయిన్ రోడ్డుకి కొంచెం దగ్గరలో కావాలి వితిన్ సిటీ కావాలి అనుకుంటే మంచి ప్రాపర్టీ అండి అడ్రస్ వచ్చేసి బండ్లగూడ నియర్ ఈసీఐఎల్ హైదరాబాద్ ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి కాల్ చేయండి బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది టైట్ బడ్జెట్ ఉన్న వాళ్ళకి మంచి హెల్ప్ఫుల్ అవుతుంది మంచి రెడ్ బ్రిక్ ఇప్పుడు చూస్తున్నది కాబట్టి రెడ్ బ్రిక్ ఏ విధంగా ఉంది మొత్తం మీకు అర్థమవుతుంది మాడిఫికేషన్ చేయడం కూడా ఈజీ ఈ టైంలో టైల్ కావాలంటే టైల్ మార్బుల్ కావాలంటే మార్బుల్ ఇంకొంచెం అమౌంట్ పెట్టుకుంటే గ్రానైట్ మీకు నచ్చినట్టుగా మాడిఫై చేసుకోవచ్చు ఫెసిలిటీ ఉంటుంది మరొకసారి డీటెయిల్స్ అని చెప్తాను ఈస్ట్ ఫేసింగ్ వన్ ఆట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫార్టీ టూ డైమెన్షన్ ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ థర్టీ ఫీట్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్ రూపీస్ ఓన్లీ యాభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది అడ్రస్ వచ్చేసి బండ్లగూడ నియర్ ఈసీఏఎల్ హైదరాబాద్ మీలో ఎవరన్నా ఈసీఎల్ సరౌండింగ్స్లో ఈసీఎల్ కుషాయిగూడ నాగారం బండ్లగూడ రాంపల్లి కుందనపల్లి ఇస్మాల్ ఖాన్ గూడ ఈ ఏరియాస్తో ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు నా పేరు రవితేజ నా ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రాపర్టీస్ అమ్మడంలోను కొనడంలోను నేను మీకు హెల్ప్ చేయగలను థ్యాంక్ యూ